हेलो माय डियर फ्रेंड्स, वेलकम टू मकबूल नॉलेज हब यूट्यूब चैनल। फ्रेंड्स, मनम ईरोजु आंध्र प्रदेश लो ओपन स्कूल सोसाइटी वाले रिलीज चेसिनटुवंटि ओक नोटिफिकेशन। ई नोटिफिकेशन देनी गुरिंची एंदुकोसम अनेदि नेनु वीडियोलो चेप्तानु। दयचेसि वीडियोनी लास्ट वरकु स्किप चेयकुंडा चूडंडि, एंदुकंटे ई वीडियोलो ఎవరైతే ఓపెన్లో టెన్త్ ఇంటర్ చేయాలనుకుంటున్నారో, అంటే ఓపెన్ టెన్త్ ఇంటర్ అంటే ఏమిటి అనే దాని గురించి, తర్వాత ఓపెన్ టెన్త్ చేయాలంటే ఏ విధంగా చేయాలి, కొందరు కాలేజ్కి వెళ్ళలేరు, స్కూల్స్కి వెళ్ళలేరు, అలాంటి వాళ్ళు డైరెక్ట్గా టెన్త్ క్లాస్ ఎలా రాయగలరు, సో ఇలాంటి విషయాల గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇందులో ఏ విధంగా ఈ ఓపెన్ స్కూల్ ఇంటర్ టెన్త్కి అప్లై చేయాలి, అలాగే ఏ ఏ స్కూల్స్ అనేవి, ఏ సెంటర్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి నేను ఇందులో చెప్పబోతున్నాను. దానికంటే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే స్కూల్స్ వెళ్ళకుండా డిస్కంటిన్యూ చేసింటారో, అంటే 6th క్లాస్ వరకు 7th క్లాస్ వరకు చదివి ఉంటారు, లేదంటే 10th వరకు చదివి ఆ తర్వాత డ్రాప్ అయి ఉంటారు, అలాంటి వాళ్ళ కోసము కాలేజ్కి వెళ్ళకుండా స్కూల్స్కి వెళ్ళకుండా వాళ్ళు డైరెక్ట్గా 10th క్లాస్ ఏజ్ని బట్టి అలాగే ఇంటర్మీడియట్ రాసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, 2022-23 అకాడమిక్ ఇయర్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనే దాని గురించి స్టెప్ బై స్టెప్ ఇందులో నేను వివరిస్తున్నాను. ఫ్రెండ్స్, ముందుగా ఓపెన్ స్కూల్ సొసైటీ అఫీషియల్ సైట్ని ఓపెన్ చేసుకోండి. నేను దాని గురించి ఓపెన్ స్కూల్ సొసైటీ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, అడ్మిషన్స్ ఫర్ 2022-23. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ అప్లై ఫర్ అడ్మిషన్ ఎస్ఎస్సీ అండ్ ఇంటర్ ఇక్కడ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ చేసుకోవాలన్నమాట. దాని క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. ఫస్ట్ సపోజ్ మనం ఎస్ఎస్సి చేస్తుంటే ఎస్ఎస్సి క్లిక్ చేయాలి. తర్వాత మన క్యాండిడేట్ మొబైల్ నంబర్ అండ్ క్యాండిడేట్ నేమ్, ఫుల్ నేమ్ రాయాలి అండ్ జెండర్ ఎంటర్ చేయాలి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. ఫాదర్స్ నేమ్ అనేది ఫుల్ నేమ్ రాయాలి అన్నమాట. తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ అనేది 100 రూపాయలు ఉంటుంది, ఛార్జెస్తో కలిపి 111.08 రూపాయలు అన్నమాట. ఇది చేసిన తర్వాత కన్ఫర్మ్ డీటెయిల్స్ కొట్టాలన్నమాట. కన్ఫర్మ్ డీటెయిల్స్ కొట్టిన తర్వాత మనకు ఇట్లా పేమెంట్ మోడ్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే నెట్ బ్యాంకింగ్ ద్వారా, లేదంటే మన డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డు ద్వారా చేస్తే ఏటీఎం కార్డు ద్వారా చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డు ద్వారా చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత పే రిజిస్ట్రేషన్ ఫీజ్ అని చేయాలి. ఆ తర్వాత అమౌంట్ పే చేయాలి. మనము త్రూ ఏటీఎం కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం ఫీజు పే చేసిన తర్వాత మనకు రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది, దాన్ని మనము ప్రింట్ తీసుకోవాలి. ఒకవేళ ప్రింట్ తీసుకోకపోయినా అందులో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి అప్లై ఫర్ ఇంటర్ ఎస్ఎస్సి సెకండ్ ప్రాసెస్ మీద మనం క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి మనకు అక్కడ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, పేమెంట్ చేసిన తర్వాత మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ ఫీ పే చేసిన తర్వాత మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది చూపిస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని మనం ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసేది. ఇక్కడ అప్లై ఫర్ ఎస్ఎస్సి అనే ఇంటర్ ఉంటుంది, సెకండ్ స్టెప్ అది.
ఇక్కడ వచ్చిన తర్వాత దానికి క్లిక్ చేసిన తర్వాత మనకు ఫీజు రిసిప్ట్లో మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చారుంటారు కదా, అది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేయాలి. ఫస్ట్ స్టేట్ ఏది, డిస్టిక్ ఏది, స్టడీ సెంటర్ మనం ఏది సెలెక్ట్ చేసుకుంటున్నాము, క్యాండిడేట్ ఎలిజిబిలిటీ క్రిటీరియా ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్యాండిడేట్ సర్నేమ్ ఇవ్వాలి, తర్వాత క్యాండిడేట్స్ నేమ్ ఇవ్వాలి, తర్వాత ఫాదర్స్ నేమ్, తర్వాత మదర్స్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, మెరిటల్ స్టేటస్. మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది ఏది ఇస్తున్నామో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే దాంతో ఇస్తున్నామా, లేదంటే మన టీసీలో ఉండేది ఇస్తున్నామా, లేకుంటే ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే దాని ప్రూఫ్ అనేది పెట్టాలన్నమాట. ఆ ప్రూఫ్ ద్వారానే మనం ఇస్తున్నాం అనేది ఇక్కడ చెప్పాలన్నమాట. సబ్జెక్ట్ టు బి సెలెక్టెడ్ ఇన్ గ్రూప్ ఏ అండ్ బి. దీని గురించి మీకు తెలియాలంటే ఈ అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఒక పీడిఎఫ్ ఇవ్వడం జరిగింది. ఆ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ సబ్జెక్ట్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, గ్రూప్ ఏలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, గ్రూప్ బీలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది మీరు దీన్ని ఆ పీడిఎఫ్ ఫైల్లో చూసి సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇవన్నీ సబ్జెక్ట్ కోర్స్ ఉంటాయి ఇక్కడ, ఆ సబ్జెక్ట్ కోర్స్ ద్వారా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ సెలెక్ట్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ సోషల్ స్టేటస్ ఏముంది అంటే మీరు ఏ క్యాస్టు, ఏ రిలీజియను, మీ ఆధార్ నెంబర్ ఏంది, తర్వాత ఏ స్టేటు, మదర్ టంగ్ ఏది, తర్వాత మీకు ఎలా అడిషనల్ సబ్జెక్ట్ చేయాలనుకుంటే అడిషనల్ సబ్జెక్ట్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 5 సబ్జెక్ట్సే ఉన్నాయనుకోండి, మీకు అడిషనల్గా ఇంకో సబ్జెక్ట్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. విల్లింగ్ ఉంటే ఎస్ అనుకోటండి, లేదంటే నో అనుకోటండి, అంతే. తర్వాత మీరు PHS అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళు ఎస్ అని పెట్టండి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మనకి మచ్చలు ఉంటాయి కదా, మోల్స్, అవి ఇక్కడ మనం ఎంటర్ చేయాలన్నమాట. ఒకవేళ మీరు ఎంటర్ చేయాలనుకున్న వాళ్ళైతే 10th క్లాస్ సర్టిఫికేట్లో మీకు మోల్స్ ఉంటాయి, అవి ఎంటర్ చేసుకోండి ఇక్కడ. తర్వాత ఎక్స్సర్వీస్ మ్యాన్ కూడా అయితే మీరు ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీరు లాస్ట్ ఎంతవరకు చదువుకుని ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6th వరకు చదివి ఉంటారు, 7th వరకు చదివి ఉంటారు, అలాంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మీరు ఏ స్కూల్లో చదివినారు, ఎంతవరకు చదివారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ ఆ స్కూల్ అడ్రస్ ఏంది, ఇవన్నీ పెట్టాలన్నమాట ఇక్కడ. తర్వాత మీ మీడియం అండ్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే మీరు ఏ మీడియంలో ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు ఆ మీడియం పెట్టాలి. తర్వాత క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఉంటే అది పెట్టాలన్నమాట. తర్వాత అడ్రస్ పెట్టాలి. ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్ మీ ఫోటో అప్లోడ్ చేయాలి, తర్వాత వచ్చేసి మీ టీసీ అప్లోడ్ చేయాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ కొట్టండి, లేదంటే ప్రివ్యూ అని కొట్టండి. ప్రివ్యూ అని కొడితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయినది మీరు డీటెయిల్స్ ఏమేమి ఇచ్చారో అన్నీ ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట. ఒకసారి మీరు చెక్ చేసిన తర్వాత ఏమైనా డీటెయిల్స్ రాంగ్గా ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకోండి, లేదు కరెక్ట్గా ఉన్నాయంటే సబ్మిట్ కొట్టేయాలి. అంతా పర్ఫెక్ట్గా ఉంది, నో ఇష్యూస్, నో అంటే ఎర్రర్స్ లేవు అనుకుంటే డైరెక్ట్గా మీరు కొట్టేయాలన్నమాట, ప్రింట్ కొట్టేయాలి. ఫ్రెండ్స్ ఈ థర్డ్ పార్ట్లో రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి కావాలనుకుంటే మళ్ళీ మనం ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్తో మనం ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ రిసిప్ట్ అనేది వస్తుందన్నమాట. ఒకవేళ మన దగ్గర ఉంటే నో ప్రాబ్లం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మన రిజిస్ట్రేషన్ నెంబర్ తెలిసిందా కూడా నో ప్రాబ్లం అనమాట. థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత ఫోర్త్ స్టెప్లోకి రావాలి. ఫోర్త్ స్టెప్లో ఏముంటుందంటే ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి, ప్రింట్ తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ నెంబర్ మన దగ్గర ఉంటుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ చేసి తర్వాత గెట్ అప్లికేషన్ అని కొట్టాలి. గెట్ అప్లికేషన్ కొట్టిన తర్వాత మనం టోటల్గా అప్లై చేసిన ఫిల్ చేసిన డీటెయిల్స్ మొత్తం అనేది ఇక్కడ మనకు ఓపెన్ అయిపోతుంది అనమాట ప్రివ్యూ రూపంలో. ఆ తర్వాత మనం చూసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఇప్పుడు ఎస్ఎస్సీకి అప్లై చేసి ఉంటే ఎస్ఎస్సీ ఇక్కడ ఫీ కట్టాలన్నమాట. ఫీ ఎంత ఉంటుంది అనేది ఇక్కడ ముందుగా మీకు ఇక్కడ చూపించడం జరిగింది, చూడండి ఒకసారి. హోల్ ఫీ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది, 900 రూపీస్ ఉంటుంది, ప్లస్ అడిషనల్ సబ్జెక్ట్ ఉంటే అడిషనల్ సబ్జెక్టు, తర్వాత వచ్చేసి మైగ్రేషన్ ఫీజు అన్నీ కలిపి వచ్చేసి 1050 రూపీస్ ఉంటుంది అనమాట. ఈ 1050 రూపీస్ ఇక్కడ లాస్ట్ స్టెప్లో మనం ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఈ లాస్ట్ స్టెప్ ఏమనేది ఫీజు, ఒకవేళ 10th కి అయితే 10th కి, ఇంటర్కి అయితే ఇంటర్కి, 10th సెలెక్ట్ చేసుకుంటాం. 10th సెలెక్ట్ చేసిన తర్వాత
ఫీ అనేది మనం కట్టేస్తాం. ఇక్కడ ఎంటర్ చేయాలి, పేమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నెట్ బ్యాంకింగ్ ద్వారానో లేకుంటే క్రెడిట్ కార్డు ద్వారానో డెబిట్ కార్డు ద్వారానో మనం క్లిక్ ఫీజ్ అనేది పే చేయాలి. ఇంటర్కి అయితే ఇంటర్కి, టెన్త్కి అయితే టెన్త్కి. అదే ఫ్రెండ్స్, ఈ వీడియో సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయచ్చు, నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయి, వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అందరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం, ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.